అందం కలుపుకోవాలనుకుంటున్నారు కాబట్టి గాని, లేకపోతే ముచ్చాలపల్లి మున్సబు గారు మా ఊరు దయచేసేవారా, మా ఇల్లు ఇలా పాలన చేసేవారా? ఆ మాట అచ్చా నేను. మరే శివ, వెళ్ళి అక్కయ్య పిలుచుకురా, వెళ్ళరా. అదేంటక్కా, అక్కడంతా సిద్ధమైన తర్వాత నువ్వు ఇక్కడ రానంటే అయ్యగారు ఇంకేమన్నా ఉందా? చంపుతాడు అంతేగా, చంపని. అది కాదక్కా, ఇల్లు అలగ్గానే పండగ అయిపోయిందా? ఉంది గండం గడవని పోరా. ఆ గోపి అమ్మ నీకేం భయం లేదు, నేను చక్రవర్తి సార్ పెద్ద కబుర్లు చెప్పాడు. ఇప్పుడేమో నన్ను నాతో పనిచేద్దామా? నీకు చలి జ్వరం వచ్చినట్టు గదిగదా ఉడిపోయి ముసేదాన్నే ఆ తర్వాత చూసుకున్నారా? అమ్మా లక్ష్మి, లక్ష్మి ఏమిటమ్మా, చీర కూడా మార్చుకోకుండా ఉన్నావు. అవతలేమో వర్జం వచ్చేస్తుందట, వాళ్ళు ఎంతసేపు అని కనిపెట్టి కూర్చుంటారు. రామారా. ఏమిటో, మా అమ్మాయికి అలంకారాలన్నా ఆర్భాటాలన్నా కొద్దిగా ఇష్టం ఉన్నది. కూర్చోమ్మా కూర్చో. ఎంత పెద్ద పండగ అయినా పబ్బ అయినా ఇలా సాదా సీదాగా ఉండాలంటుంది. ఏమిటో, ఎంతైనా అదృష్టవంతులు అయ్యాను. నాకే అలాంటి కూతురుంటేనా, ఎంత గరుడ వాహన వ్యక్తి ఊరేగుంటా. నేను ఊరేగింపులేడు పోను. చూసి చూసి ఇలాంటి అమ్మాయి నన్ను వెనుకున్నది. నాన్న, అస్తమానం మీకు ఆస్తిపాస్తులేనా? ఇప్పుడు ఆ పిల్లకి ఏం తక్కువైందని కన్ను వంకరా కాలు వంకరా? అదేరా, ఏ వంకాలి అని అమ్మాయిని ఎన్నుకున్నామని నేను అనేది. అదేవడే నాన్న. ఆహా ఆహా, ఏమి స్వరం ఏమి స్వరం, యద్రాత్ర యాత్రోపం తద్రాత్ర యాత్స్వరం. చిత్తో అమ్మా, పెద్దవారు వేద పండితులు సమయానికి వచ్చారు, వారి ఆశీర్వాదం కూడా తీసుకోమ్మా. ఏమిటో, మరీ పెద్దవాడిని చేసేస్తున్నారు. లేమ్మా, కోరిన వాణ్ణే కళ్యాణం చేసుకుంటా. అయ్యా, అమ్మాయి కాబోయే అత్తమామలు ఎవరన్నారు? వారేనండి. శివోహం శివోహం. ఏమిటండి, ఏమిటి అశుభం? నా నోటితో ఎలా చెప్పమంటారు చెప్పండి. ఈ పెళ్ళే జరిగితే కోడలి గృహప్రవేశం మండలం తిరగకుండానే మామగారికి మారకం. ఆ దిగులుతో 5 రోజుల్లోనే అత్తగారికి ఆకస్మిక మరణం. ఈ పెళ్లికి ఎప్పుడు మంచిదో చెప్తున్నారా? మంచి కదే నా బొంద. ఈ పెళ్లి జరిగితే మనిద్దరం వెళ్ళిపోతా ఉంట. కానీ అమ్మాయి మాత్రం యోగజాతకురాలు. బాబు, శుభము అంటూ గొప్ప సంబంధం కుదిరింది. మీరు చెప్పిన దానికి శాంతులు దానాలు యాగాలు యజ్ఞాలు చేస్తే ఒకరోజు అటో ఇటో మారుతుందేమో, కానీ మారకం మాత్రం తథ్యం. అంతేకాదు, అమ్మాయి కన్న తండ్రి ఓ మీరే కదూ. అవునండి. మీకు కూడా కాళ్ళు చేతులు పడిపోయే అవకాశం లేకపోలేదు. ఇది శాస్త్రం. ఏమిటండి మీ శాస్త్రం? ఆ మాత్రం మాకు తెలుసు. వీళ్ళిద్దరు జాతకాలు నా పిండా కూడా శుభ్రంగా కలిస్తారు. అవునన్న, మన రంగాచారి గారి కంటే నేను మహాపండితురా. ఏమైనా సరే ఈ సంబంధం ఖాయం చేసేసుకున్నాం. ఏమిటో నువ్వనేది, తల్లి తండ్రి చచ్చిపోయినా పర్వాలేదు, నువ్వు ఈ పిల్లనే పెళ్లి చేసుకుంటానంట. అది పద గోపాల్ రెడ్డి గారు వచ్చారండి. ఏ గోపాలకృష్ణ? అదేనండి, రామయ్య గారు మనడు గోపీబాబు అండి. ఏ, ఎందుకు? ఆ తాతగారు ఉన్నట్టుండి మైకం కమ్మి తోట పడిపోయారు బాబు. మా తాతయ్య మైకం వచ్చి పడిపోయాడా? ఈ వేషంలో వచ్చింది గోపి అన్న మాట. అయితే ఈ పెళ్లి చెరగొట్టాలని ఎంత ఎత్తు వేశారు.